దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ మన ప్రభువు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అన్వేషి సత్యం కోసం అనే కార్యక్రమం ద్వారా విశ్వాసుల హృదయాలలో తలెత్తే సందేహాలకు బైబిల్ గ్రంథ ఆధారంగా సమాధానాలను తెలియజేస్తూ మీ విశ్వాస వృద్ధిలో సహాయపడటానికి చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మా కోసం ప్రార్థన చేయవలసిందిగా అందరినీ సవినయంగా వేడుకుంటూ ఉన్నాను. ముందుగా ఈరోజు మన ఈ కార్యక్రమానికి విశాఖపట్నం నుండి మా అమ్మగారు జయలక్ష్మి, అదేవిధంగా టీచర్ గారు రీటా టీచర్ గారు మన మధ్యకు వచ్చారు. సో దివ్యవాణి టీవీ తరఫున మీ ఇద్దరు కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ఆనాడు దానియేలుకు మీ పరలోకపు మర్మాలను రహస్యాలను తెలియజేశారు. దేవా, ప్రజల హృదయాలలో రాజు హృదయంలో ఉన్నటువంటి సందేహాన్ని తొలగింపబట్టడానికి దానియేలును వాడుకున్నారు. అదేవిధంగా ప్రభువ, అన్వేషి సత్యం కోసం అని ఈ కార్యక్రమం ద్వారా కూడా విశ్వాసుల హృదయాలలో ఉండేటటువంటి సందేహాలను తొలగిస్తున్నందుకు స్తోత్రాలు. దివ్యవాణి టీవీని మీరు ఏర్పాటు చేసి లక్షలాది మందికి సువార్తను పంచుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువ, ఈనాడు ఈ కార్యక్రమంలో వ్యక్తపరచబడేటటువంటి సందేహాలన్నిటిని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభువ, పరిశుద్ధాత్మ దేవుని ప్రభావమున మీ సమాధానాలను బయలుపరచండి. విశ్వాసములు ఎదగటానికి, మీతో ఐక్యం కావటానికి, ఒకరోజు పరలోకములో మేము దర్శించటానికి మమ్మల్ని ఆశీర్వదించండి. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. స్వామి, క్రిస్మస్ పండగకి, మరీ తల్లి దివ్య మాతృత్వ పండగకి, మరీ తల్లి పుట్టినరోజుకి ఒక స్థిరమైనటువంటి తేదీలలోనే మనం అందరమే కొనియాడుతూ ఉన్నాము. కానీ పాస్కా పండుగని మాత్రం మనం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తేదీలో కొనియాడుతూ ఉన్నాము. ఒక స్థిరమైన తేదీలో మనం దానిని కొనియాడడం లేదు. ఎందువలన? పాస్కా పండుగకి ప్రతి సంవత్సరం కూడా తేదీ అనేది మారుతుంది, మారుతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే, పాస్కా పండుగని మనం ఇంగ్లీష్లో ఏమంటాం, ఈస్టర్ అని చెప్పి అంటాం. సో ఈ పాస్కా పండుగకి, పాస్కా క్రీస్తు ప్రభు ఉత్థాన పండుగను ఈస్టర్ పండుగ అని చెప్పి అంటూ ఉన్నాం. ఈ ఈస్టర్ పండుగ చేసుకునేటటువంటిది సూర్య ఆగమనము, చంద్ర ఆగమనం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఎందుకు అంటే, ఈస్టర్ అనేటటువంటి మాట ఈస్ట్రే అనేటటువంటి ఒక జర్మన్ పదం నుంచి వస్తుంది. జర్మన్ భాషలో ఈస్ట్రే అంటే ప్రవర్తమాన వెలుగు లేదా నూతన జీవం అని అర్థం. ఈ ప్రవర్తమాన వెలుగు, నూతన జీవం అనేటటువంటిది ఒక దేవతకు సంబంధించినటువంటి పండుగ. యూరోపియన్ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇంతకు ముందు సంవత్సరాల్లో ప్రభు పాస్కా పాత నిబంధనలో పాస్కా పండుగ జరిగేటటువంటి ఆ దినాల్లో ఈ పండుగను సూర్య ఆగమనము అంటే ఎప్పుడంటే, అది సంవత్సరానికి ఒక మారు సూర్యుడు భూమధ్య రేఖను దాటుతాడు. దాటినప్పుడు రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ఆ సమయం అనేటటువంటి రాత్రికి పగలకు సమయం అనేటటువంటి సమానంగా ఉంటుంది. దాటిన తరువాత, సూర్యుడు భూమధ్య రేఖను దాటిన తరువాత వచ్చేటటువంటి పౌర్ణమి రోజు, పౌర్ణమికి మొదటి పౌర్ణమికి దగ్గరగా ఉన్న ఆదివారాన ఈ పండుగ చేసేవాళ్ళు. ఆనాడు ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం ఏది, ఆ ఈస్ట్రే అనేటటువంటి దేవతను తలుచుకొని ఆమె నూతన జీవము, ప్రవర్ధమాన వెలుగు అనేటటువంటి విశ్వాసంతో ఆనాడు ప్రజలు చేసేటటువంటి ఆ పండుగ, ఈ ఏదైతే ఈ సూర్యుడు భూమధ్య రేఖను దాటిన తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి రోజు, పౌర్ణమికి దగ్గరలో ఉన్న ఆదివారాన చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు అంటే, అది వాళ్ళ విశ్వాసం ప్రకారం, ఆనాడు ఉన్నటువంటి అన్యుల విశ్వాసం ప్రకారం ప్రవర్ధమాన వెలుగు ఆ దేవత అనుకునేవాళ్ళు, ఈస్టర్ అనేటటువంటి దేవత అనుకునేవాళ్ళు.
అదేవిధంగా నూతన జీవించే దేవత అనుకునేవాళ్ళు. కానీ క్రీస్తు ప్రభు ఎప్పుడైతే పునరుత్థానమయ్యాడో ఆయన పునరుత్థానాన్ని బట్టి ఈ లోకానికి ఒక నూతన జీవం అనేటటువంటిది వచ్చింది. ఒక వెలుగు, క్రొత్త వెలుగు ఒకటి ఈ లోకంలో ప్రకాశించింది. సో ప్రవర్ధమాన వెలుగు ఎవరు అంటే క్రీస్తు. చీకటిని పటాపంచలు చేసి పాపాన్ని రూపుమాపి పవిత్రతలోకి పుణ్యములోకి ప్రజలు నడిపించేటటువంటి ఒక ప్రవర్తమాన వెలుగు క్రీస్తు. అందుకే మనం యోహాను గారి శుభవార్త 1వ అధ్యాయం చదివినప్పుడు 5వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది, చీకటి దానిని గ్రహించలేదు. 9వ వచనాన్ని చదవండి. అదే నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునకు వెలుతురిచ్చింది. ఏంటి అది నిజమైన వెలుగు? ఎవరు? క్రీస్తు ప్రభు లోకానికి, ప్రతి మానవునికి కూడా ఎలుతురునిచ్చారు. కాబట్టి వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి అన్యులు ఎవరైతే నిజమైన వెలుగు అని ఈస్టరే దేవతను కొలుస్తూ ఆ పండుగను సూర్య ఆగమన చంద్ర ఆగమనాలను బట్టి చేసుకునేవాళ్ళు ఆ కాలంలో ఈస్టర్ పండుగ జరుపుకోవాలని నిశ్చయించారు. అదే రోజున నిశ్చయించారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ద్వారా నూతన జీవం వచ్చింది. ఆయన నిజమైనటువంటి వెలుగు. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నేనే ఈ లోకానికి వెలుగు అని చెప్పి ప్రభు అన్నారు. నన్ను అనుసరించేటటువంటి వాడు అంధకారం నడుక నిత్య జీవంలో ప్రవేశిస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రభు. కాబట్టి ఆ వాక్యాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చూడండి, యోహాను గారి శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. యేసు మరలా వారితో లోకమునకు వెలుగు నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందుతాడు. నన్ను అనుసరించేవాడు అంధకారం నడుక జీవపు వెలుగులో నడుస్తాడు. వెలుగులో జీవిస్తాడు. కాబట్టి ఈ వెలుగు అనేటటువంటిది బాగా ప్రపంచమంతట ప్రకాశించేది ఎప్పుడంటే, ఎప్పుడైతే సూర్యుడు భూమధ్య రేఖను దాటి వచ్చేటటువంటి పౌర్ణమి రోజున వెలుగు అనేటటువంటిది ఒక ప్రవర్తమాన వెలుగు వాలి. ఆ వెలుగుకి ఒక ప్రత్యేకత ఉన్నదన్నమాట. కాబట్టి యేసు ప్రభు ఆదివారం రోజున ఉత్థానమయ్యాడు కాబట్టి భూమధ్య రేఖను దాటిన తర్వాత వచ్చేటటువంటి పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ పౌర్ణమికి ఏ దగ్గరగా ఉండేటటువంటి ఆదివారాన ఈస్టర్ పండుగ అనేటటువంటి ప్రతి సంవత్సరం నిశ్చయిస్తారు. అయితే సూర్యుడు భూమధ్య రేఖను దాటటము అనేటటువంటిది అది ప్రతి సంవత్సరం ఒకే రోజు జరగదు. తేదీ అనేటటువంటిది మారుతూ ఉంటుంది. పౌర్ణమి కూడా మారుతూ ఉంటుంది. అందువలన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈస్టర్ పండుగ నిర్ణయిస్తారు. ఈస్టర్ పండుగ తేదీ అనేటటువంటిది మారుతుందన్నమాట. ఆ ఈస్టర్ పండుగ తేదీని బట్టి ఈ బుధవారం తేదీ కూడా మారుతుంది. మారటానికి గల కారణం ఏంటంటే ఇది, యేసు ప్రభు లోకానికి వెలుగు. ఆయన నిజమైనటువంటి వెలుగు, ప్రవర్ధమాన వెలుగు. ఆయన నూతన జీవాన్ని ఇచ్చినటువంటి ప్రభు ఆయన. కాబట్టి ఆ నూతన జీవం, ఆ వెలుగు సూచించేటటువంటి ఒక రోజు అనేటటువంటిది ఉంది కాబట్టి ఏదైతే పౌర్ణమి అంటున్నామో, ఈ భూమధ్య రేఖను దాటిన తర్వాత వచ్చే పౌర్ణమి అంటున్నామో, ఆ పౌర్ణానికి దగ్గరలో ఉన్న ఆదివారాన్న మనం ఈస్టర్ పండుగ అనేటటువంటిది నిశ్చయించబడుతుంది. అందుకే తేదీ అనేటటువంటిది మారుతుందని ప్రతి ఏడాది. ఎందుకంటే ఆ పౌర్ణమి అనేటటువంటిది ఒక ఈ భూమధ్య రేఖను దాటేటటువంటిది ప్రతి ఏడాది కూడా మార్చి నెల 22వ తారీఖు నుండి ఏప్రిల్ 25వ తారీఖు ఈ మధ్యకాలంలో జరుగుతుంది. ఈ భూమధ్య రేఖను దాటడం అనేది ఆ చంద్రగ్రహణం, చంద్రాగమనం, పౌర్ణమి రావటం అనేటటువంటిది ఈ తారీఖు లోపల జరుగుతుంది. సంపూర్ణ చంద్రుడు పూర్తిగా ప్రకాశిస్తాడనమాట, పూర్తిగా కనిపిస్తాడు. ఇది ఈ తేదీలో జరుగుతుంది. కాబట్టి ఈ తేదీల్లోపే మార్చి 22 నుంచి ఏప్రిల్ 25 లోపు జరుగుతుంది.
ఇంకా ఆ తారీఖులోనే ఈస్టర్ పండుగ అనేటటువంటి వస్తుంది. ఇది ఈస్టర్ పండుగ తేదీ మారటానికి ప్రతి సంవత్సరం కూడా సూర్యుడు భూమధ్య రేఖను దాటడంలోని తేడా ఉన్నది గనుక ఈస్టర్ పండుగను కూడా మనం జరుపుకోవటంలోని తేదీలు తేడా వస్తుంది అనేటటువంటిది గ్రహించాం దీన్ని బట్టి. అవును ఫాదర్ అండి, ఆచారాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవునిలో ఆత్మీయంగా ఎదగడానికి ఎటువంటి దీక్ష తీసుకోవాలో వివరించండి. ఈ ప్రశ్న సమాధానాన్ని తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. వీక్షిస్తూనే ఉండండి అన్వేషి సత్యం కోసం.